తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో ఇటీవల కాలంలో ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది రోగాల బారిన పడుతున్నారు కొందరైతే చావు అంచెల వరకు వెళ్తున్నారు నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్లో కొందరు యువకులు మటన్ కీమా రోటీ తిని తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నాణ్యత శుభ్రత లేదని చెప్పి ఆల్ఫా హోటల్ని సీజ్ చేశారు ఫుడ్ బిజినెస్ ను ఆసరాగా చేసుకుని ఎంతో మంది నిర్వాహకులు కల్తీ ఆహారాన్ని పెడుతూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ ఘటన బరువకు ముందే తాజాగా ఏపీలోని ఓ హోటల్లో ఫ్రైడ్ రైస్ తిని ఓ యువకుడు మృతి చెందాడు తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది తిరుపతి రూరల్ పరిధిలోని కాలూరులో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నరేంద్ర అనే యువకుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాడు ఆ తరువాత అక్కడి నుంచి అతడు ఇంటికి వెళ్లాడు కొద్దిసేపటికి ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు అతని కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ పరిస్థితి విషమించడంతో ఆ యువకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు ఆ యువకుడి మరణంతో అతని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది